అన్ని విషయాలను కూడా మీరు తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇది పోలింగ్ స్టేషన్ నాడు, పోలింగ్ స్టేషన్లో ఒక టీచర్ దీనిలో ఆపరేట్ చేస్తారు, ఆయన ప్రెసిడింగ్ ఆఫీసర్ అంటారు. ప్రెసిడింగ్ ఆఫీసర్ దీన్ని అక్కడ అధినేత, ఆవేళ ఆయన కంట్రోల్ ఇది ఉంటుంది, ఆయన కంట్రోల్లో ఉండాలంటే ఆయన కూడా డీటెయిల్గా రెండు దఫాలుగా గ్రౌండ్ లెవెల్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది, హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి కూడా జిల్లా లెవెల్లో ట్రైనింగ్ ఇవ్వడానికి ప్రత్యేకంగా ఈఎంస్ ట్రైనీస్, ఢిల్లీ లెవెల్లో ట్రైనింగ్ మాస్టర్ ట్రైనీస్ ఉంటారు ఇక్కడికి వచ్చి. ఈ మాస్టర్ ట్రైనీస్ స్టేట్ లెవెల్ ట్రైనీస్ ఉంటారు, స్టేట్ లెవెల్ ట్రైనీస్ జిల్లా లెవెల్లో కూడా ట్రైనీస్ ఉంటారు. ఇంటర్న్ వాళ్ళు కాన్స్టిట్యూన్సీ లెవెల్లో కూడా కొంతమందిని డీటెయిల్గా దీని మీద ట్రైనింగ్ ఇప్పించి గత 6 నెలల నుంచి వాళ్ళని ప్రిపేర్ చేస్తున్నారు. యాక్చువల్గా పోల్ డే నాడు ఏదైనా ఇష్యూస్ రావచ్చు, ప్రాబ్లమ్స్ రావచ్చు, కొన్ని ఎంత ట్రైనింగ్ ఇచ్చినా మన చేతిలో ఉండవు కాబట్టి ఆ టెక్నికల్ పీపుల్ ఏదైతే తయారు చేస్తున్నో బెల్ల వాళ్ళు పోల్ డే నాడు కూడా ప్రతి కాన్స్టిట్యూన్సీకి ఇద్దరు ముగ్గురు పర్సన్ డెప్యూట్ చేస్తారు. వాళ్ళు ఎక్కడైనా సమస్య ఉంటే ఇమ్మీడియట్గా రష్ అయ్యి రూట్ ప్రకారం వాళ్ళు వెహికల్స్ ఇస్తారు. వాళ్ళు కూడా నెట్వర్క్ ఉంటుంది, మాట్లాడుకుని ఎక్కడైనా ప్రాబ్లం ఉన్నా కొంతమంది ఫోన్ల ద్వారా ఈ పీఓ కానీ అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ పర్సన్ నెంబర్ పీఓకి ఇస్తాం. కంట్రోల్ రూమ్లో కూర్చొని ఉంటారు, ఆయన ఫోన్ల ద్వారా మాట్లాడి దీన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. అదర్వైజ్ ఏమైనా ఇంకా ఎక్కువ డిఫెక్ట్స్ ఉన్నా రీప్లేస్ చేయడం జరుగుతుంది ఈ మెషిన్స్. అదర్వైజ్ చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే ఫిజికల్గా వెళ్ళి అక్కడ వాళ్ళు ఇమీడియట్గా రెక్టిఫై చేయడానికి కూడా ఎలక్షన్ కమిషన్ ఒక అవకాశం ఇచ్చి పూర్తి స్థాయిలో అన్ని కాన్స్టిట్యూన్సీల్లో కూడా డిప్లాయ్ చేయడం జరుగుతుంది. స్టాఫ్ని, బెల్ వారిని అక్కడి నుంచి చాలామంది ఎడ్యుకేట్గా వస్తారు, అది మనకు తెలియదు. ఆ విషయం కూడా మనకు తెలిస్తే ఏ విధంగా డౌట్స్ ఉంటాయో, ఏ విధంగా అయినా ప్రాబ్లం వస్తే సాల్వ్ అవుతుంది అనే విషయం కూడా మనకి తెలుస్తుంది. వాళ్ళు ఫుల్ స్థాయిలో, పూర్తి స్థాయిలో సో అంతా టెక్నికల్ క్వాలిఫైడ్ పర్సన్స్ వస్తారు. ఎవరు తయారు చేశారో, ఎవరు ఆపరేట్ చేశారో వాళ్ళే అక్కడ ఉంటారు కాబట్టి ఎనీ డౌట్స్ ఉన్నా వాళ్ళు, ఎనీ ఇష్యూస్ ఉన్నా స్పాట్లో, ఆన్ ది స్పాట్లో సాల్వ్ చేస్తారు. చాలా చోట్ల లాస్ట్ టైం ఎలక్షన్స్ కూడా రీప్లేస్మెంట్ ఉంది, చాలా తక్కువ ఉంటుంది. చాలా వరకు 10-15 చేసిన మెషిన్స్ కూడా రీప్లేస్ కానీ ఎలక్షన్స్ లాస్ట్ టైం మేము భోపాల్ ఆటోమేటిక్ చూసాం. ఎంటైర్ కాన్స్టిట్యూన్సీలో 5-6 పెట్టలే ఏం ప్రాబ్లం వచ్చి మార్చే, అందువల్ల యాక్యురస్ కూడా వర్కింగ్ కండిషన్ కూడా పెరిగాయి కాబట్టి దీనిలో ఇప్పుడు మనకి ఉండడం వల్ల ఎలక్షన్స్ ఈజీగా అవుతున్నాయి. మీకు తెలుసు నార్మల్ కోర్సులు అయితే అంత ఓట్లు పేపర్ మీద జరిగేది, పేపర్ మీద అంటే టన్నుల కొద్ది పేపర్ యూజ్ చేసేవాళ్ళు, దానివల్ల పర్యావరణం కూడా ఇబ్బంది అని చెప్పేసి గతంలో అనుకునేవాళ్ళు వేస్ట్ అయితే పేపర్ అని. ఆ సమస్యలు లేకుండా సులువుగా ఈజీగా ఈ విధంగా ఎలక్షన్స్ ప్రాసెస్ని యాక్యురేట్గా, లీగల్గా, అలాగే అందరికి కూడా నమ్మకంగా కలిగించడానికి ఈవీఎంస్ ఇన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఆ ఈవీఎంస్ గురించి మన టెక్నికల్స్ రాజమండ్రి వాళ్ళు చెప్తారు ఇలా ఏ విధంగా ఒకరు అది ఏ విధంగా ఉంటుంది, బాక్స్ ఎవరు ఏంటి అని ఒక సబ్జెక్ట్ చెప్పండి, ఏ విధంగా పనిచేస్తుంది అనే విషయం కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం ఉంది. దాంట్లో ఉన్న పార్ట్స్ ఏమిటి అనే విషయం అందరూ తెలియాలి. అది టెక్నికల్గా ఏం పార్ట్స్ ఉంటాయి, దానిలో ఏ పార్ట్తో కనెక్ట్ అయి ఉంటుంది అనే విషయం క్లియర్గా ఒకసారి అందరూ ఎక్స్ప్లెయిన్ చేయండి. తర్వాత హౌ ఇట్ వర్క్, హౌ ఇట్ కౌంట్స్ అనే విషయము వాళ్ళకి చెప్పండి. వాళ్ళ తర్వాత ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేయాల్సింది కోరుతున్నాం. మీరు చెప్తారు కార్తీక్ గారు, మీరు అసలు ఏమిటి దానిలో పార్ట్స్ ఏమిటి ఉంటాయి, ఎలా పనిచేస్తుంది, దాని పుట్టుపూర్వతలు ఏంటి, ఎప్పుడో దాని చరిత్ర గురించి కొద్దిగా చెప్పండి మరోసారి. థ్యాంక్ యూ. ఇప్పుడు కమింగ్ టు ఈవీఎం, మీరు ఆల్రెడీ ముందు మీ అందరికి తెలుసు ఈవీఎం, వాట్ ఈస్ ఈవీఎం, హౌ ఇట్ ఈస్ వర్కింగ్. ఇన్ ద స్టేట్ ద న్యూ థింగ్ ఈస్ అబౌట్ వివిప్యాట్. యాక్చువల్లీ వివిప్యాట్ ఏంటి, ఫర్ వాట్ ఇట్ ఈస్ యూస్డ్? ముందు ఏమైందంటే వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ ద ఓటింగ్, ఇట్ ఈస్ ఎలక్ట్రానికల్లీ స్టోర్డ్ ఇన్ కంట్రోల్ యూనిట్. అండ్ నౌ వివిప్యాట్ ఫర్ వాట్ ఇట్ ఈస్ యూస్ఫుల్. మీరు వివిప్యాట్లో మీరు ఏదైతే ఓట్ వేస్తున్నారో ఆ కంటెస్టింగ్ క్యాండిడేట్ సింబల్, నేమ్ అండ్ సీరియల్ నెంబర్ ఇన్ ద సేమ్ వే అది ఇక్కడ ప్రింట్ అయ్యి 7 సెకండ్స్ డిస్ప్లే అవుతుందండి ఇందులో.
ఓకే. ఇక్కడ ఏదైతే సీరియల్ నంబర్ నేమ్ ప్లస్ సింబల్ ఉందో అదే సీక్వెన్స్ లో ఇక్కడ ప్రింట్ అవుతుంది. నౌ కమింగ్ టు ద అరేంజ్మెంట్స్, మీకు ఎలా ఏంటంటే సి కంట్రోల్ యూనిట్, వివిప్యాట్ అండ్ బ్యాలెట్ యూనిట్. ప్రీవియస్లీ ఎలా ఉండేదంటే కంట్రోల్ యూనిట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ దగ్గర ఉండేది అండ్ బ్యాలెట్ యూనిట్ ఈజ్ ఇన్ ఓటర్ కంపార్ట్మెంట్. ఇప్పుడు కంట్రోల్ యూనిట్ విల్ బి విత్ ప్రిసైడింగ్ ఆఫీసర్, ఓటర్ కంపార్ట్మెంట్ లో బ్యాలెట్ యూనిట్ ప్లస్ వివిప్యాట్ విల్ బి దేర్. ఎవరైతే ఓటరు తన ఓటర్ ఐడి ప్రెసెంట్ చేసి మొత్తం వెరిఫికేషన్ అయిన తర్వాత ప్రిసైడింగ్ ఆఫీసర్ ఫస్ట్ హీ విల్ ఇష్యూ ద బ్యాలెట్. ఓకే, బ్యాలెట్ ఇష్యూ అయిన తర్వాత ఓటర్ వచ్చి తన ఓటుని ఇష్యూ చేసుకోవచ్చు. ఓకే సార్, ఈ ప్రాసెస్లో ముందు ఏంటంటే దే హావ్ డన్ ద ఓటింగ్, అది ఎలక్ట్రానికలీ ఇట్ ఈస్ సేమ్. కానీ ఇక్కడ ఏంటంటే మనం వీ కెన్ వెరిఫై, ఓటర్ కెన్ వెరిఫై హిస్ ఓట్, ఇట్ విల్ గెట్ ప్రింటెడ్ అండ్ హీ కెన్ వెరిఫై హిస్ ఓట్. ఆ విధంగా మనం వివిప్యాట్ని యూజ్ చేసుకుంటున్నాం. ఓకే సార్, నో ఎనీ వన్ పర్సన్ యూ కెన్ కమ్ అండ్ యూ కెన్ సీ ద డెమోన్స్ట్రేషన్, మీన్స్ వీ విల్ గివ్ ద బ్యాలెట్ హియర్. మీరు వచ్చి ఒక ఓటు వేసి మీ ఓటు కరెక్ట్గా ఉందో లేదా చెక్ చేసుకోవచ్చు. నేను ఒక్కొక్కరు రండి సార్. మీరు చెప్తున్న ఫోటో ఏదైతే ఉందో అది బ్యాలెట్ షీట్ లో ప్రింట్ అయి ఉంటుంది సార్. నో నో, వాట్ ఐఎమ్ టెలింగ్ వాస్ ఇన్ దిస్ వాట్ ఇట్ విల్ ప్రింట్ వివిప్యాట్ లో సీరియల్ కంటెస్టింగ్ క్యాండిడేట్ సీరియల్ నంబర్ నేమ్ అండ్ కంటెస్టింగ్ క్యాండిడేట్ సింబల్ దీస్ విల్ బి ప్రింటెడ్ ఇన్ వివిప్యాట్. మీరు చెప్తున్న ఫోటో ఏదైతే ఉందో అది బ్యాలెట్ షీట్ లో ప్రింట్ అయి ఉంటుంది సార్. దట్ ఇస్ ఇన్ ద గ్రూప్. మీడియా ఇక్కడ provide awareness on EVM and VVPAT. Okay,
ఈవీఎం, మీరు ఆల్రెడీ ముందు మీ అందరికి తెలుసు ఈవీఎం, వాట్ ఈస్ ఈవీఎం, హౌ ఇట్ ఈస్ వర్కింగ్. ఇన్ ద స్టేట్ ద న్యూ థింగ్ ఈస్ అబౌట్ వివిప్యాట్. యాక్చువల్లీ వివిప్యాట్ ఏంటి, ఫర్ వాట్ ఇట్ ఈస్ యూస్డ్? ముందు ఏమైందంటే, వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ ద ఓటింగ్, ఇట్ ఈస్ ఎలక్ట్రానికల్లీ స్టోర్డ్ ఇన్ కంట్రోల్ యూనిట్. అండ్ నౌ వివిప్యాట్ ఫర్ వాట్ ఇట్ ఈస్ యూస్ఫుల్. మీరు వివిప్యాట్లో మీరు ఏదైతే ఓటు వేస్తున్నారో ఆ కంటెస్టింగ్ క్యాండిడేట్ సింబల్, నేమ్ అండ్ సీరియల్ నెంబర్ ఇన్ ద సేమ్ వే అది ఇక్కడ ప్రింట్ అయ్యి 7 seconds డిస్ప్లే అవుతుందండి ఇందులో. ఓకే, ఇక్కడ ఏదైతే సీరియల్ నెంబర్, నేమ్ ప్లస్ సింబల్ ఉందో అదే సీక్వెన్స్లో ఇక్కడ ప్రింట్ అవుతుంది. నౌ కమింగ్ టు ద అరేంజ్మెంట్స్, మీకు ఎలా ఏంటంటే, సి కంట్రోల్ యూనిట్, వివిప్యాట్ అండ్ బ్యాలెట్ యూనిట్. ప్రీవియస్లీ ఎలా ఉండేదంటే, కంట్రోల్ యూనిట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ దగ్గర ఉండేది అండ్ బ్యాలెట్ యూనిట్ ఈజ్ ఇన్ ఓటర్ కంపార్ట్మెంట్. ఇప్పుడు కంట్రోల్ యూనిట్ విల్ బి విత్ ప్రిసైడింగ్ ఆఫీసర్, ఓటర్ కంపార్ట్మెంట్లో బ్యాలెట్ యూనిట్ ప్లస్ వివిప్యాట్ విల్ బి దేర్. ఎవరైతే ఓటరు తన ఓటర్ ఐడి ప్రెసెంట్ చేసి మొత్తం వెరిఫికేషన్ అయిన తర్వాత ప్రిసైడింగ్ ఆఫీసరు ఫస్ట్ హీ విల్ ఇష్యూ ద బ్యాలెట్. ఓకే, బ్యాలెట్ ఇష్యూ అయిన తర్వాత ఓటర్ వచ్చి తన ఓటుని ఇష్యూ చేసుకోవచ్చు. ఓకే సార్, ఈ ప్రాసెస్లో ముందు ఏంటంటే దే హావ్ డన్ ద ఓటింగ్, అది ఎలక్ట్రానికలీ ఇట్ ఈస్ సేమ్. కానీ ఇక్కడ ఏంటంటే మనం వీ కెన్ వెరిఫై, ఓటర్ కెన్ వెరిఫై హిస్ ఓట్, ఇట్ విల్ గెట్ ప్రింటెడ్ అండ్ హీ కెన్ వెరిఫై హిస్ ఓట్. ఆ విధంగా మనం వివిప్యాట్ని యూజ్ చేసుకుంటున్నాం. ఓకే సార్, నో ఎనీ వన్ పర్సన్ యూ కెన్ కమ్ అండ్ యూ కెన్ సీ ద డెమోన్స్ట్రేషన్, మీన్స్ వీ విల్ గివ్ ద బ్యాలెట్ హియర్. మీరు వచ్చి ఒక ఓటు వేసి మీ ఓటు కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. ఒక్కొక్కరు రండి సార్. Please subscribe to Mirror TV. Please subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror Channel. Please subscribe to Mirror TV.